ఈ వీడియోలో నేను హెచ్టిఎంఎల్ లోని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎలిమెంట్ అంటే ఏంటి? ఓపెనింగ్ ట్యాగు, కంటెంట్, క్లోజింగ్ ట్యాగు, ఈ మూడింటిని కలిపి ఎలిమెంట్ అంటాం. హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ అనేవి టూ టైప్స్ కింద డివైడ్ చేశారు, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అని. క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లాక్ లెవెల్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి మనం ఎలా చెప్పాలంటే, ఏవే ట్యాగ్స్ బ్లాక్ లెవెల్, ఏ ట్యాగ్స్ ఇన్లైను అని మనం డిస్కస్ చేయాలన్నమాట. ఒక ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ అని చెప్పామంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ అనేది మన వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యేటప్పుడు నెక్స్ట్ లైన్లో, అంటే అంతకుముందు ఉన్న కంటిన్యూషన్ కాకుండా నెక్స్ట్ లైన్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఇన్లైన్ అనుకోండి, ఇంతకుముందు ఎక్కడైతే ఉందో అక్కడే స్టార్ట్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకున్నా, దాన్ని సేవ్ చేస్తున్నా డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో, బ్లాక్ ఇన్లైన్ డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేస్తున్నా. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ తెలిసిన్న ట్యాగ్స్ మీద చేద్దాం. H1 2 H2 H3 H4 H6, అలా ఈ ట్యాగ్స్ మనకు తెలుసు కదా. జస్ట్ ఇప్పుడు నేను ఒక H1 ట్యాగ్ తీసుకుంది, దిస్ ఈజ్ H1 ట్యాగ్ అని రాసా. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. బ్రౌజర్లో ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లో ఫైల్ అనే మెన్యూ దగ్గర క్లిక్ చేసి ఓపెన్ డిఫాల్ట్ యూఆర్ మీద క్లిక్ చేసినట్టయితే డిఫాల్ట్ బ్రౌజర్లో ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డిసీజ్ H1 ట్యాగ్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక H1 తీసుకుంటా, ఎలా డిస్ప్లే అవుతుందో కంటెంట్ చూద్దాం. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్లేస్ ఉంది కానీ అది ఏం చేసింది, నెక్స్ట్ లైన్లో కంటెంట్ అనేది ప్రింట్ చేసింది. అది బ్లాక్ లెవెల్ యొక్క మీనింగ్. సో H1 ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్, H1నే కాదు H1 H2 H3 H4 H6 ఇలా చాలా ఉన్నాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కానీ ట్యాగ్ కానీ ఏం చేస్తుందంటే, అక్కడ కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ని నెక్స్ట్ లైన్లో స్టార్ట్ చేస్తుంది. అదేవిధంగా దాని తర్వాత ఉండేదాన్ని కూడా నెక్స్ట్ లైన్, అంటే ఇప్పుడు మనకి ఈ బ్లాక్ లెవెల్ ట్యాగ్ అనేది ఈ H1, దాని తర్వాత ఏదైతే కంటెంట్ రాస్తామో దాన్ని కూడా నెక్స్ట్ లైన్లోకి మూవ్ చేసేస్తుంది. సో అది కంటెంట్ స్టార్ట్ చేసేది నెక్స్ట్ లైన్లోనే, దాని తర్వాత కంటెంట్ని కూడా నెక్స్ట్ లైన్లోకి మూవ్ చేసేస్తుంది, దీని పక్కన రానివ్వదు. పారాగ్రాఫ్ కూడా బ్లాక్ లెవెలే చెప్పాలి. ఇన్లైన్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇటాలిక్, బోల్డ్, ఇటాలిక్ ఎందుకు, ఇటాలిక్ స్టైల్లో మనకి కంటెంట్ అనేది రావడానికి. సో దిస్ ఈజ్ ఇటాలిక్. సో ఇప్పుడు ఇది చేసుకున్నట్టయితే ఇది మనకి నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇది ఇన్లైన్ ఎలిమెంటే. అది ఇన్లైన్ ఎలిమెంటో కాదో ఎలా తెలుస్తుంది మనకి, నెక్స్ట్ ఇంకో ఇటాలిక్ ట్యాగ్ తీసుకుని సేమ్ కంటెంట్ రాస్తే అది సేమ్ లైన్లో వస్తుందా రాదో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్, ఇది ఒక ఎలిమెంట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఇటాలిక్ ట్యాగే తీసుకున్నా, ఇప్పుడు మనకి కంటెంట్ ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఇది ఈ లైన్లోనే డిస్ప్లే అయ్యింది, ఎందుకంటే ఐ అనే ట్యాగ్ అనేది ఇన్లైన్ ట్యాగ్ అనమాట. ఆ కంటెంట్ని దాని ప్రీవియస్ దాంతోనే కంటిన్యూషన్గా చేస్తుంది. సో ఇక్కడ దీని ఇది ఇక్కడ ఇటాలిక్ ట్యాగ్ రాసాం కదా, దీని ప్రీవియస్ దాంట్లో కంటిన్యూ చేస్తుంది. కానీ ఇక్కడ దీని పైన ఏముంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, కానీ దాంతో ఎందుకు కంటిన్యూ చేయలేదు, ప్రీవియస్ దాంతో కంటిన్యూషన్ దీనికి సరిపోయింది కానీ దీనికి సరిపోవలేదు కదా. ఇది కూడా దాని ప్రీవియస్ దాంట్లోకే రావాలి కదా, ఎందుకు రాలేదంటే ఆ పైన ఉన్నది పారాగ్రాఫ్ ట్యాగ్ కదా. కానీ పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్, స్టార్ట్ అవ్వడం నెక్స్ట్ లైన్లోనే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏ ట్యాగ్తో రాసామో కంటెంట్ అనేది ఆ ట్యాగ్లో కంటెంట్ని కూడా నెక్స్ట్ లైన్కే మూవ్ చేస్తుంది. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ కాబట్టి తర్వాత రాసిన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెక్స్ట్ లైన్కి మూవ్ చేసేస్తుంది. ఇక్కడ మనకి ప్లేస్ ఉన్న బ్రౌజర్ విడ్త్లో ఇక్కడ మనకి ఇదంతా ప్లేసే ఉంది, కానీ అది ఏం చేసింది, నెక్స్ట్ లైన్కి మూవ్ చేసింది. ఇది యాక్చువల్గా సేమ్ అంతకుముందు కంటెంట్ ఏ లైన్లో ఉందో ఆ లైన్లోనే వస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఉన్న ట్యాగ్ అనేది ఇన్లైన్ అయితే, కానీ ఇక్కడ అంతకుముందు ఉన్న ట్యాగ్ ఇన్లైన్ కాదు కదా, బ్లాక్ లెవెల్ కదా. ఆ బ్లాక్ లెవెల్ ఏం చేస్తుంది,
దాని తర్వాత వచ్చే కంటెంట్ని ఖచ్చితంగా నెక్స్ట్ లైన్గా మూవ్ చేస్తుంది. ఇక్కడ బి అనే ట్యాగ్ తీసుకున్నా, బి అంటే బోల్డ్, ఇది కూడా ఇన్ లైనే. దాని ముందున్న ట్యాగ్ ఏంటో చూసుకుంటుంది, దాని ముందున్న ట్యాగ్ ఏంటి బ్లాక్ లెవెలా ఇన్ లైనా అని. సో దాని ముందున్న ట్యాగ్ బ్లాక్ లెవెల్ అయితే దీంట్లో ఉన్న కంటెంట్ని నెక్స్ట్ లైన్కి మూవ్ చేస్తుంది. దాని ముందున్న ట్యాగు ఇన్ లైనే అయితే అప్పుడు ఆ కంటెంట్ని దాంతో పాటు సేమ్ లైన్లో ప్రింట్ చేసేస్తుంది. బి అనే ట్యాగ్కి ముందున్నదేంటి ఐ అనే ట్యాగు, అది ఇన్ లైనే కదా. సో అందుకు దీని కంటిన్యూషనే ఆ లైన్లోనే ప్రింట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్తుందంటే మనం ఇచ్చిన విడ్త్ అనేది సరిపోకపోతే, అంటే 100 lines ఆఫ్ కోడ్ టెక్స్ట్ రాసినప్పుడు ఈ 100 lines ఆఫ్ కోడ్ ఒక లైన్లోనే పట్టదు కాబట్టి అప్పుడు నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవుతుంది. ముందున్న ట్యాగు బ్లాక్ లెవెలా ఇన్ లైనా చూసుకుంటుంది. అంతకు ముందున్న ట్యాగు బ్లాక్ లెవెల్ అయితే దీని కంటెంట్ నెక్స్ట్ లైన్లోకి మూవ్ చేస్తుంది. ఒకవేళ అంతకు ముందు ఉన్నది ఇన్ లైన్ అయితే ఆ లైన్లోనే దీని కంటెంట్ని కూడా స్టార్ట్ చేస్తుంది. యాంకర్ ట్యాగ్ తీసుకున్నా, జస్ట్ గూగుల్ అని టెక్స్ట్ ఇచ్చి హెచ్ఆర్ఎఫ్ అనే యాట్రిబ్యూట్లో మనం ఆ గూగుల్ అనే టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఇవ్వాలి. ఆ గూగుల్ అనే టెక్స్ట్ ఎక్కడ డిస్ప్లే అయిందో చూడాలి. ఎక్కడ డిస్ప్లే అయింది, దాని ముందున్న దాని తర్వాతే డిస్ప్లే అయిపోయింది, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదు, ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఇన్ లైన్ ఎలిమెంటు. పి అనే ట్యాగ్ను ఒకటి తీసుకుంటున్నాను యాంకర్ ట్యాగ్ పైన. సో దిస్ ఈజ్ పారాగ్రాఫ్ అని ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో తీసుకున్నా. పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్లో ఉన్న టెక్స్ట్ అనేది నెక్స్ట్ లైన్లోకి మూవ్ అవుతుంది. సో ఇంతకు ముందు అనేది మనకి ఇటాలిక్ బోల్డ్ ట్యాగ్స్తో రాసాము, ఈ రెండు ఇన్ లైన్ కాబట్టి ఆ లైన్లోనే డిస్ప్లే అయిపోయింది. కానీ ఇప్పుడు పారాగ్రాఫ్ తర్వాత ఇది రాసాము. సో పారాగ్రాఫ్ అనేది బ్లాక్ లెవెల్ కాబట్టి దాని తర్వాత ఏదైతే రాస్తామో అది నెక్స్ట్ లైన్లోకే వస్తుంది. ఇక్కడ ఐ అని తీసుకున్నాను. ఈ గూగుల్ అనే టెక్స్ట్ యాంకర్ ట్యాగ్లో ఉన్నది దాని ముందున్న ట్యాగ్తో కంటెంట్తోనే వచ్చింది, ఎందుకు ఇటాలిక్ అనేది ఇన్ లైన్ ఎలిమెంట్ కాబట్టి. సో దీని తర్వాత ఆ లైన్లోనే ప్రింట్ అయిపోయింది. కానీ ఇటాలిక్ ట్యాగ్ అనేది నెక్స్ట్ లైన్లో ఎందుకు ప్రింట్ అయ్యింది, దీని ముందున్నదేంటి పారాగ్రాఫ్ ట్యాగ్, అది బ్లాక్ లెవెల్ కాబట్టి. హెచ్టిఎంఎల్లో టోటల్ చాలా ట్యాగ్స్ ఉంటాయిగా, ఆ ట్యాగ్స్ అన్నిటిలోనూ ఇవి బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అనమాట. H1 to H6, H1, H2, H3, H4, H5, H6 హెడ్డింగ్ ట్యాగ్స్. అలాగే హెచ్ఆర్ అంటే హారిజంటల్ రూలర్. కంటెంట్ రాసినప్పుడు ఈ ట్యాగ్స్ మధ్యలో పెడితే అవి ఖచ్చితంగా న్యూ లైన్లోనే స్టార్ట్ అవుతాయి అని, బ్లాక్ లెవెల్ అంటే. సో పారాగ్రాఫు, ఆర్డర్ లిస్టు, డిస్క్రిప్టివ్ టర్ము, డిస్క్రిప్షన్ లిస్టు, డిస్క్రిప్టివ్ డెఫినేషన్ లిస్ట్ ఐటము, హెచ్ఆర్, టేబుల్, యుఎల్లు. సో ఇది ఇన్లైన్ ఎలిమెంట్స్. స్ట్రాంగు, సూపర్ స్క్రిప్టు, సబ్స్క్రిప్టు, ఈఎంఓ, ఐఈ, ఈఎంజి, బీఆర్, ఏబి. సో ఆల్రెడీ మనం ఇక్కడ బోల్డ్ ట్యాగు, యాంకర్ ట్యాగు, ఐ అనే ట్యాగు చూసాం కదా. ఈ లైన్లో ఉన్నాయన్నీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినాయే. ఇవి మనకి ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్క కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి.